ओ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ गं गणपतये नमः ॐ गुं गुरुभ्यो नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै स्त्रीगुरवे नमः ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिनां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः हरिः ॐ ये विश्वं न సమస్త సోదర సోదరీ మనులందరికీ నా అనంతకోటి హృదయపూర్వక నమస్కారాలు సోదర సోదరీ మనులారా ప్రస్తుతం మనము మకర రాశి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మకర రాశిలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ మకర రాశిలో జన్మ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు కానీ మకర రాశిలో నామ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు కానీ విద్య ఉద్యోగంలో చాలా రాణిస్తారు తర్వాత మకర రాశి వారు పట్టుదలతో విద్యను ఆర్తిస్తారు ఈ రాశి వారికి మకర రాశి వారికి స్వస్థానంలో శని ఉండడం వలన మకర రాశికి అధిపతి శని ఉండడం వలన ఏలనాటి శని ఏలనాటి శని ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న మకర రాశికి అధిపతి శని కాబట్టి ఆ ఇబ్బందుల నుండి అధిగమిస్తారు మకర రాశి వారు జన్మ నక్షత్రమైన నామ నక్షత్రమైన జన్మ లగ్నం వారైనా నివాస స్థానం నుండి మార్పు జరుగుతుందన్నమాట మకర రాశి వారికి గురువు స్వస్థానం లోపల ఉండడం వలన రీత్యా ఇతర నగరానికి కానీ ఇతర ఆఫీసుకు కానీ తనంతట తానే వెళ్ళిపోతారన్నమాట మకర రాశి వారికి రెండవ స్థానానికి గురువు మార్చిలో వెళ్ళడం వలన మార్చ్ తర్వాత వధువులకు చక్కని వరుడు లభిస్తాడు వరుణకు చక్కని వధువు లభిస్తుంది మకర రాశి వారికి మొండి పట్టుదల ఉంటుంది ఇతరులు ఏమన్నప్పటికైనా కానీ తన వాదన నెరవేర్చుకోవటానికి వీరు ప్రయత్నిస్తారన్నమాట మకర రాశి వారికి చెరరాశి చెరరాశిలో జన్మ నక్షత్రం వాళ్ళు కానీ జన్మ నక్షత్రం వాళ్ళు కానీ జన్మలగ్నం వారు కానీ జన్మనామం వారు కానీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు వల్ల కానీ కానీ వీరికి పట్టుదల మొండితనము కోపము అధికంగా ఉంటాయన్నమాట మకర రాశి వారికి అధికమైనటువంటి గృహాలు సంపాదిస్తారన్నమాట మకర రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగము అధికంగా అధికంగా లాభిస్తుందన్నమాట మకర రాశి వారు వ్యాపార రంగంలో కూడా అధికంగా రాణిస్తారన్నమాట మకర రాశి వారికి స్వస్థానంలో శని ఉండడం వలన కడుపుకు సంబంధించినటువంటి నొప్పులు కానీ నడుముకు సంబంధించినటువంటి నొప్పులు కానీ తర్వాత కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కానీ బాధపడేటువంటి ఆస్కారం ఎంతైనా ఉందన్నమాట దాని నుంచి దూరం కావడానికి మకర రాశి వారు శివుణ్ణి చెరుకు రసంతో కానీ కొబ్బరి పాలతో కానీ అభిషేకించాలి తర్వాత శనేశ్వర ఆరాధన అధికంగా చేయాలి ఈ శనేశ్వర ఆరాధన అధికంగా చేసిన శివుణ్ణి ఆరాధించిన శనేశ్వరునికి తైలాభిషేకాలు చేసిన ఇలాంటి బాధల నుండి మకర రాశి వారు విముక్తి పొందుతారన్నమాట ఈ సంవత్సరంలో మహా మకర రాశి వారికి విద్యలో రాణిస్తారన్నమాట కాలేజీ విద్యార్థులు కానివ్వండి యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు కానివ్వండి మేధావులు కానివ్వండి ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మకర రాశివారు అత్యంత సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు మకర రాశి వారికి గురువు మార్చిలో రెండో స్థానం వెళ్ళిన తర్వాత వివాహం కానివ్వండి నూతన గృహ సముదాయం కానివ్వండి అత్యంత ధనలాభం కానివ్వండి రియల్ ఎస్టేట్ ద్వారా కానివ్వండి వ్యాపార రంగం ద్వారా కానివ్వండి చాలా ఉన్నతమైనటువంటి మార్గాలను వెళ్తుంటారు మకర రాశి వారు మొండి పట్టుదలలు ఆవేశాలు ఎంత తగ్గించుకుంటే జీవితంలో అంత పైకి ఎదిగిపోతారు మకర రాశి వారి యొక్క ఆవేశం వలన మకర రాశి వాళ్ళ కోపం వలన మకర రాశి వాళ్ళ పట్టుదల వలన రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఇతరులు చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట మకర రాశి వారు గాయత్రి మంత్ర సాధన బాగా చేయడం వలన ఎక్కువగా చేయడం వలన శనికి సంబంధించిన సాధన బాగా చేయడం వలన శనేశ్వరునికి తైలాభిషేకం చేయించడం వలన గురుగ్రహానికి అభిషేకం చేయించడం వలన మకర రాశి వారు చాలా ఉన్నతమైనటువంటి మార్గాలను పొందేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది మకర రాశి వాళ్ళ మొండి పట్టుదలలో మకర రాశి వాళ్ళ మొండితనము మకర రాశి వాళ్ళ నోటి దురుసుతనము ఈ సమాజంలో చాలామందికి చెటు చేస్తారన్నమాట మకర వారు మెడిటేషన్ సాధన చేయడము ప్రాణాయామం చేయడము గాయత్రి మంత్ర సాధన చేయడము శనేశ్వర అభిషేకం చేయడము వలన ఈ రాశి వారు ఈ సంవత్సరంలో అత్యంత ఉన్నతంగా ఎదిగిపోయేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది మకర రాశి వారికి ప్రస్తుతము ఈ రాశిలో నాలుగు గ్రహాలు ఉండడం వలన ఈ సంవత్సరంలో జన్మించినటువంటి శిశువులు మకర లగ్నంలో జన్మించినటువంటి శిశువులు మకర రాశి జన్మ నక్షత్రంగా గల శిశువులు ఆధ్యాత్మికంగా ఎదిగి ఆధ్యాత్మిక వైభవంతో విలసిల్లి ఈ విశ్వానికి ఈ దేశానికి ఆధ్యాత్మిక ధనాన్ని ఇస్తారు అధికంగా ఇస్తారు మకర రాశి వారు ఈ సంవత్సరంలో ఉద్యోగం చేసేవారు స్థాన చలనం అనేది జరుగుతుందన్నమాట అనగా ఈ ఈ ఆఫీసులో ఉద్యోగం చేస్తే ఈ ఆఫీసు నుండి వేరే ఆఫీస్కి వెళ్ళడము ఈ మహానగరంలో ఉద్యోగం చేస్తే ఈ మహానగరం నుండి వేరే మహానగరానికి ఉద్యోగరీత్యా తరలి వెళ్ళడము అనేది జరుగుతుంది మకర రాశి వారికి ఉగాది తర్వాత వివాహం అనేది తప్పకుండా జరుగుతుంది మకర రాశి వారు దోష నివృత్తి కోసము గాయత్రి మంత్ర సాధన చేయడము నవగ్రహ ఆరాధన చేయడము శనేశ్వరునికి తైలాభిషేకం చేయడము గురుగ్రహ ఆరాధన చేయడము రవి ఆరాధన చేయడము అత్యంత సుఖమైందిగా చెప్పవచ్చును మకర రాశివారు తన యొక్క వాదనా పటిమచే ఈ దేశానికి ఈ సమాజానికి అత్యంత మేలును చేస్తారు ఓ